దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు ఇష్టం లేని కాపురం చేసిన బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది వైదొలగటానికి పీడీపీ ప్రభుత్వం నాయకత్వంలోని ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగటానికి చెప్పిన కారణాలు పరిశీలిస్తే బీజేపీ యొక్క రాజకీయ దివాళ కోరితనం కనిపిస్తుంది ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పి ప్రకటిస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ఇచ్చినటువంటి ప్రకటనలో మూడు అంశాలు ప్రస్తావించారు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది రాష్ట్రంలో యువత మరింత మిలిటెంట్గా తయారు కాకుండా నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేది ఈ మూడు కారణాల వల్ల తాము ఏ లక్ష్యాలు ఆశించి ఏ ప్రయోజనాలు ఆశించి పీడిపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామో తెలిపామో ఆ విషయాలు ఆ లక్ష్యాలు ఆ ప్రయోజనాలు సాధించటం వీలు కాదు అని చెప్పి తెలిసింది గనక ఈ ప్రభుత్వంలో కొనసాగటం అర్ధరహితం అని బీజేపీ భావించినట్టుగా ఆయన ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల తరువాత పీడీపీ బీజేపీ మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం ఏ లక్ష్యాలు ఆశించి పీడీపీ బీజేపీ దగ్గరకు వచ్చాయి ఒక ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు అనేది మాత్రం చెప్పలేదు ఆ లక్ష్యాలు కూడా సాధించడం సాధ్యం కాదు అని తెలిసింది ఎప్పుడు వీళ్ళకి మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే మరో సంవత్సర కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి ఆ విషయం మన కళ్ళ ముందు ఉండగా ఇప్పుడు తెలిసింది వీళ్ళకి సడన్గా నేను మేలుకొన్నారు మరి ఈ మూడున్నర సంవత్సరాల పాటు కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారంలో ఉంది ఎవరు కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీతో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో బీజేపీ ప్రాతినిధ్యం కలిగినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి సోకాళ్ళు మా రామ్ మాధవ్ గారు చెప్పినటువంటి మూడు లక్ష్యాలు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అంటే ఇక్కడ వైఫల్యం ఎవరిది కేవలం పీడీపీదేనా బీజేపీది కూడానా సాధారణ ప్రేక్షకులు సాధారణ పాఠకులు ఎవరికైనా ఈ వైఫల్యం పీడీపీ కంటే కూడా బీజేపీదే ప్రధాన వైఫల్యం అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది పూర్తి రాజ్యాధికారాన్ని నియంత్రిస్తోంది బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి పద్ధతులను పరిష్క సమస్యను పరిష్కరించాలి అంటే ఆ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంటే సరిపోదు ఉదాహరణకి గత సంవత్సరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది రాజ్యాంగంలోని ముప్పై ఐదు ఏ అధికారంలో అధికారణాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఆ పిటిషన్ విజ్ఞప్తి సుప్రీంకోర్టులో దాఖలైంది రాష్ట్ర ప్రభుత్వం ఆ పిటిషన్ని కొట్టేయాలి అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసింది అంటే రాజ్యాంగంలో ముప్పై ఐదు అధికరణం ముప్పై ఐదు ఏ అధికరణం రాజ్యాంగంలో అంతర్భాగమే అని రాష్ట్ర ప్రభుత్వం వాదన దాంట్లో ఏముంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా శాశ్వతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం లేదు ఆ ప్రాంతంలో శాశ్వతమైనటువంటి భూములు కొనుక్కుని భూములపై హక్కు సంపాదించుకునే అవకాశం లేదు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈ రకమైనటువంటి పద్ధతి పరిమితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది ఒక రక ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అదే దాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన్ని సమర్థించడానికి కేంద్రం సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం తన భిన్నమైనటువంటి వాదన వినిపించింది ఆ కాలంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం గత రెండు సంవత్సరాల క్రితం ఇదే స్థాయిలో ఆందోళన జరిగినప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు గందరగోళం చేసి పార్లమెంటుని పనిచేయనివ్వకుండా చేస్తే తప్ప అఖిలపక్ష బృందాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో శాంతి సుస్థిరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడానికి ఎవరెవరైతే భాగస్వామ్యం కావాలో వాళ్ళందరినీ పిలిచిపించి మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు రాష్ట్రం మొన్నటి వరకు బీజేపీ ఏం ప్రచారం చేసింది జమ్మూ కాశ్మీర్లో హింస కొనసాగుతుంది ఉగ్రవాదం కొనసాగుతుంది ఉగ్రవాద దాడులు సీమాంతర ఉగ్రవాదం కొనసాగుతుంది అంటే అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చావలేక శక్తి లేక అటువంటి నా నాయకులు పరిపాలకులు పాల పార్టీల నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి పాకిస్తాన్ ముందు మోకరి వెళ్తున్నాయి మా మేము అధికారానికి వచ్చాము ముప్పై యాభై ఆరు అంగుళాలు ఛాతీ కలిగినటువంటి మోడీ గారు అధికారానికి వచ్చారు ఇక చూడండి పాకిస్తాన్ని అంతమందిస్తారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతమందిస్తారు అని చెప్పి బీజేపీ చెప్పింది మరి మోడీ గారు ఏం చేశారు మోడీ గారు అధికారానికి వచ్చి నాలుగేళ్ళు దాటింది ఈ నాలుగేళ్ల కాలంలో సీమాంత్ర ఉగ్రవాదం ఏ స్థాయిలో తగ్గాలి ఆ స్థాయిలో తగ్గిందా లేదా దీని ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన ఎవరు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దీన్ని సమాధానం చెప్పాలి ఈ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చేటప్పటికీ మరెవరినో తప్పు చేసినట్టుగా మరెవరినో దోషిగా చూపించే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది బీజేపీ ఈ రకమైనటువంటి ప్రయత్నం బీజేపీ యొక్క దివాళ కోరుతానాన్ని వ్యక్తం వెల్లడి చేయటమే కాకుండా రెండేళ్ల క్రితం మనందరికీ తెలుసు నోట్ల రద్దు సందర్భంగా నవంబర్ ఎనిమిదో తారీఖు సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటలకి మన మోడీ గారు ఉపన్యాసం చేశారు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు అందులో ఏం చెప్పారు నకిలీ నోట్ల చలామణి ఉధృతంగా ఉండబట్టి ఆ రకంగా సేకరించినటువంటి నిధులు ఉగ్రవాదులకి ఇంధనంగా మారుతున్నాయి దేశంలో ఉగ్రవాద చర్యలు పెరగడానికి దారి తీస్తున్నాయి నోట్ల రద్దు యొక్క లక్ష్యాల్లో ఉగ్రవాదాన్ని నియంత్రించడం కూడా ఒక లక్ష్యం అని చెప్పి ప్రకటించారు మరి వాళ్ళ రామ్మాధవ్ గారు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో విఫలమైంది అని రామ్ మాధవ్ గారు చెప్పింది నిజమని చెప్పి నమ్మాలి అంటే దేశానికి మోడీ గారు చెప్పింది అబద్ధం అనేది మనకు అర్థమవుతుంది దేశానికి మోడీ గారు చెప్పింది నిజమైతే రామ్మాధవ్ గారు చెప్పింది అబద్ధం అని చెప్పి అర్థమవుతుంది ఈ రకమైనటువంటి పరస్పర వైరుధ్యాలతో కూడికి ప్రకటనల ద్వారా దేశాన్ని తప్పక పక్కదారి పట్టించడం అనేది సాధ్యం కాదు జమ్మూ కాశ్మీర్లో పీడీపీ బీజేపీ సంకీర్ణం అనేది ఒక అపవిత్రమైనటువంటి కోటమి రాజకీయ అవకాశవాదం కేవలం అధికారాన్ని చేదారిపోనివ్వకుండా కాపాడుకునే ప్రయత్నంలో వచ్చినటువంటి కోటమే తప్ప ఒక విధానపరమైనటువంటి అంశాల మీద కానీ రాష్ట్రానికి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి శాశ్వతను పరిష్కారం చూపించే పద్ధతుల్లో కానీ ఒక వ్యూహరచనతోటి ముందుకు వచ్చినటువంటి సంకీర్ణం కాదు అనేది ఈ ఇవాళ రామ్మాధవ్ ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యను పరిష్కారం చేయటంలో మాత్రమే కాకుండా పాలక సంకీర్ణంలో ఉన్నటువంటి కీలక భాగస్వాములు బీజేపీ పీడీపీ మధ్య అనేక విభేదాలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఉదాహరణకి కతువాలో జరిగినటువంటి అ అత్యాచారం హత్య కేసులో నిందితులైనటువంటి వాళ్ళకి వాళ్ళ తరఫున అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోషుల పక్షాన్ని నిలబడి కోర్టుకు కూడా వాళ్ళని తీసుకెళ్ళనివ్వకుండా కోర్టులో లాయర్లు జాస్ అమ్మ చేసినటువంటి సందర్భంలో బీజేపీ అధినాయకత్వాన్ని వేడుకుంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహబూబా ముఫ్తి ఈ పద్ధతుల్లో చేస్తే మేము రాష్ట్రంలో పరిపాలన ఎట్లా సాగించాలి అని చెప్పి ఢిల్లీకి వచ్చి మరపెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి అంతేకాకుండా తాజాగా రంజాన్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ అమలు జరిగింది ఆ కాలంలో ఈ కాల్పుల విరమణ ఒక బుఖారీ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బుఖారీ హత్య తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి స్థాయిలో కాల్పుల విరమణ సమయంలో రంజాన్ సమయంలో ఉగ్రవాద చర్యలు జరిగినట్టుగా మనకి అక్కడ కనిపించలేదు వాటిలో కూడా రాలేదు ఈ కాల్పుల నిర్ కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్నటువంటి సానుకూలతని ఉపయోగించుకొని ఉగ్రవాద సంస్థని ఒక మేరకైనా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అంటే మరికొద్ది కాలం పాటు కాల్పుల విరమణని కొనసాగించాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి కేంద్ర హోంశాఖని విజ్ఞప్తి చేస్తే హోంశాఖ తిరస్కరించింది ఇలా అనేక అంశాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ఏదైతే ఉందో మూడు వందల డెబ్బై ఆరు ఆర్టికల్ని రద్దు చేయటం అనేది బీజేపీ ఎన్నికల యొక్క కోర్ ఎజెండా దాన్ని కొనసాగించాలి అనేది పీడిపి ఎజెండా పీడీపీ అంటే పీడిపితో పాటు రా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆ స్వయం ప్రతిపత్తిని కోరుకుంటున్నాయి ప్రజలు కోరుకుంటున్నారు బీజేపీ మాత్రం ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నంలోనే ఉంది తప్ప ఆ స్వయం ప్రతిపత్తిని దానికి ఉన్నటువంటి చట్టబద్ధతని అంగీకరించి దానికి అనుగుణంగా వ్యవహారం చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సిద్ధంగా లేదు ఈ రకంగా అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు విభేదాలతో కూడినటువంటి సంకీర్ణం ఇంతకాలం రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని మిగతా అన్ని పార్టీల లాగానే ప్రధానమైనటువంటి పాలక పార్టీలు పాలకవర్గ లాగానే శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తుంది అందుకని చెప్పే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే మెరుపుదాడులు చేసేసే చేసేస్తే రాష్ట్రంలో ఉగ్రవాదం తగ్గిపోతుంది అని చెప్పి చెప్పారు మెరుపుదాడులు చేశారు చేశామని చెప్పి చెప్పారు అక్కడ ఏం జరిగిందో ఎవరికే తెలియదు కానీ ఉగ్రవాదం మాత్రం తగ్గలేదు ఒకవైపున పాకిస్తాన్ని తొడమా పాకిస్తాన్ సీమా సపోర్టుని ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్నటువంటి సపోర్టుని అంతమంది ఇస్తామని చెప్పి చెబుతూనే ఎక్కడి నుంచో ఒక విదేశీ యాత్రకు వెళ్ళి హడావుడిగా నవాజ్ షరీఫ్ గారి బర్త్డేకి ఎవరికి చడ్డి చొప్పులు లేకుండా చెప్పా ఆయన ఇస్లామాబాద్లో దిగి ఆయనకు షేఖండ్ ఇచ్చి టీదాగా వచ్చారు ఒక నిర్దిష్టమైనటువంటి భారత్ పాక్ సమస్య అనేది ఒక ద్వైపాక్షిక సమస్య రెండు దేశాలు మాత్రమే పరిష్కారం చేసుకోవాల్సినటువంటి సమస్య ఈ సమస్యకి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవటంలో రెండు ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వర్గ ప్రయోజనాల వల్ల విఫలమవుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు జనాన్ని దారి మళ్ళిస్తూ ఉన్నారు ప్రలోభ పెడతా ఉన్నారు రాష్ట్రంలో నిరంతరం కార్చిచ్చు రగిలిస్తూ ఉన్నారు అటువంటి ద్వైపాక్షిక సమస్యని పరిష్కరింపజేసుకోవడానికి కావాల్సినటువంటి విదేశాంగ విధానం విదేశాంగ నీతి విదేశాంగ వ్యూహం ఈ బీజేపీ ప్రభుత్వంలో లేదు మోడీ ప్రభుత్వంలో అంతకంటే లేదు అందుకని ఈవేళ ఐక్య సమితి అంతర్జాతీయంగా అన్ని దేశాలకి తెలిసేటట్టుగా జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల హన్నం జరుగుతోంది మానవ హక్కులను కాలరాస్తున్నారు దాంట్లో సైన్యం పాత్ర ఉంది సైన్యానికి అధిపతి ఎవరు కేంద్రం అంటే కేంద్రం పాత్ర ఉంది దీన్ని తక్షణమే పరిష్కరించాలి అని చెప్పి ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ నివేదిక ఇవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని సమకూర్చిపెట్టడంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రెండూ కూడా తమ వంతు పాత్ర పోషించాయి కాబట్టి ఈవేళ జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్య అనేది ఒక అంతర్జాతీయ వేదిక మీద చర్చించాలన్న అంశంగా మారింది ఇంతవరకు కూడా ఎప్పుడు మనకు ఆ దుస్థితి రాలేదు కేంద్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా పైన జమ్మూ కాశ్మీర్ విషయం భారత్ పాక్ ద్వైపాక్షిక అంశంగా మాత్రమే ఉంది అని చెప్పి అన్ని ప్రభుత్వాలు ఘంటా పదంగా చెప్పాయి అన్ని అంతర్జాతీయ వేదికల మీద చెప్పాయి అమెరికా మధ్యవతం చేస్తానని చెప్పి అడిగినా కూడా వాళ్ళు అంగీకరించలేదు కానీ ఏవేళ ఆ నివేది మానవ హక్కుల నివేదిక ద్వారా జమ్మూ కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ వేదిక మీద తీసుకెళ్ళి ఒక ఉమ్మడి సమస్య కింద ప్రపంచ సమస్య కింద చూపించినటువంటి ఘనత ఆ స్థాయికి భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చినటువంటి ఘనత బీజేపీకే ఉంది వీటన్నింటికీ సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చేటప్పటికీ వాటికి సమాధానాలు లేవు కనుక అవి తాను సృష్టించినటువంటి సమస్యలే కనుక వాటికి సమాధానాలు చెప్పుకోలేని స్థితిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాలక సంకీర్ణం నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది మొత్తం తప్పంతా పీడీపీపై నెత్తి పీడిపి నెత్తిన పెట్టడం కోసం ప్రయత్నం చేసింది అంతేకాదు రామ్ మాధవ్ గారు చేసినటువంటి ప్రకటనలో మరొక వాక్యం కూడా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొల్పాలి అంటే రాష్ట్రపతి పాలన అక్కడ గవర్నర్ పరిపాలన రాష్ట్రపతి పరిపాలన మాత్రం ఒకటే మిగిలి ఉన్నటువంటి సాధనం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు అంటే దాని ఉద్దేశం ఏమిటి రాష్ట్రపతి పరిపాలన విధించిన విధిస్తే మొత్తం బాధ్యత ఎవరికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో రాష్ట్రపతి పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో ఒక ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత మరలా ఆ రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం దాని కింద పనిచేసినటువంటి సివిల్ సర్వీస్ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఎవరు ఉండరు మొత్తం వ్యవహారం అంతా కూడా కేంద్రం అజమాయిషీలోనే నిర్ణయం అవుతుంది కేంద్రమే బడ్జెట్ తయారు చేయాలి కేంద్రమే అభివృద్ధి పనులు చూడాలి రామాదవ్ గారి మాట ఏమిటి బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో చేపడుతున్నటువంటి అభివృద్ధికర కర కార్యక్రమాలన్నింటికి కూడా పీడీపీ తగులుతుంది అని చెప్పి మరి అటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి అని చెప్పి బీజేపీ బీజేపీ కోరుతుంది అంటే మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం ద్వారా అమలు జరపాలని చెప్పి చూస్తుందా రాష్ట్ర ప్రజల యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రజల యొక్క అభ్యంతరాలను పరిగణలో తీసుకోకుండా వాళ్ళ మనోభావాలను పరిగణలో తీసుకోకుండా తాను అనుకున్నటువంటి మార్గంలో రాష్ట్రాన్ని లాక్కెళ్లడం కోసం ఈ రాష్ట్రపతి పరిపాలన కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తుందా అదే గనకైతే రాష్ట్రాన్ని మరింతగా నిప్పుల కోలిమిలోకి నెట్టినట్టుగా నెట్టడానికి మాత్రమే దారితీస్తాయి తప్ప ఇటువంటి చర్యలు రాజకీయ అవకాశవాదంతో కూడుకున్నటువంటి చర్యలు జమ్మూ కాశ్మీర్ ఎదుర్కొంటున్నటువంటి శాంతి భద్రతల సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కాదు దానికి ఒక రాజకీయ పరిష్కారం కావాలి జమ్మూ కాశ్మీర్లో శాశ్వతమైనటువంటి నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయగలిగినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైతే అధికారానికి వస్తాయో దానికి తగ్గ ఆర్థిక వనరులు సమకూర్చే కేంద్రంలో ప్రభుత్వాలు వాటికి అండగా నిలబడతాయో అటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది అక్కడ నిరుద్యోగులుగా ఉండి ఉగ్రవాద శక్తులకి పావులుగా మారుతున్నటువంటి యువత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రధాన శ్రవతులకు తీసుకురావడానికి జాతి నిర్మాణంలో వల్ల భాగస్వాములను చేయడానికి అవకాశం ఉంటుందే తప్ప ఇటువంటి రాజకీయ అవకాశవాద కూటలు కట్టడం విడగొట్టుకోవటం ద్వారా జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేయడానికి సాధ్యం కాదు బీజేపీ ప్రభుత్వం తమ తప్పుని మరొకళ్ళ నెట్ మరొకళ్ళ మీద నెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఎంతో కాలం సాగు దేశం చూస్తోంది ఈవేళ బీజేపీ నుంచి సమాధానం సమాధానపడుతుంది దేశం మోడీ గారి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకత్వం నుంచి దేశం సమాధానం అడుగుతుంది ఏ వాగ్దానాలు చేసి కేంద్రంలో అధికారానికి వచ్చారో ఆ వాగ్దానాలు ఏ మేరకు సాధించారు ఏ మేరకు సాధించలేకపోయారు సాధించలేకపోతే ఉన్నటువంటి కారణాలు ఏమిటి మీ పాత్ర ఎంత మిగతా వాళ్ళ పాత్ర ఎంత దేశం సమాధానం అడుగుతుంది ఈ సమాధానం చెప్పాల్సినటువంటి సమయం దగ్గరకు దగ్గరకు వస్తున్న కొద్దీ బీజేపీలో రాజకీయ గందరగోళం రాజకీయ దివాళ కొరతను మరింతగా పెసరల్లిపోతుంది పెరిగిపోతుంది అనే దానికి ఇవాళ జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ సంఘటన ఓ పెద్ద ఉదాహరణగా నిలిచిపోతుంది